tari nak tik to, hindi nak tari nak tik to, hindi nak tari nak tik to. Bukidan ta chindello, chappaleni anandam, ee kshanale ento santosham. Jeevitam chirunavvuto gadipeyadame kada anandam, andaram manamandaram kalisuntene kada santosham. Hindi nak tari nak tik to, hindi nak tari nak tik to, hindi nak tari nak tik to. సరదాల సందడిలో ఈ నేలకొచ్చిందయ్యో అంబరం ఈ ఊరు వాడంతా పొంగిపోయేలాగా ఈ ఇంత జరగాలయ్యో సంబరం వేవేల జన్మాల పుణ్యాల ఫలితాలు చేరేది ఈ వేళలో అక్షింతలే నేను లక్షింతలయ్యాయి ఈ వేద మంత్రాలలో కన్యదాతకి అప్పగింతలు సంతోషం ఎంతో సంతోషంగా ఈ సంగీత నృత్య కార్యక్రమం ముగిసింది. చివరాఖరికి అంటే లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మా బావ కమల్ అన్నగారి డైలాగ్ని మనకి వినిపించబోతున్నాడు. ఏంటిది మనందరికీ ఎంతో ఇష్టమైన నటుడు, గొప్ప నటుడు అయిన నందమూరి తారక రామారావు గారి దాన వీర సూరకర్ణ చిత్రంలోని అద్భుతమైన డైలాగు మీకు ఇప్పుడు వినిపించబోతున్నాను. ఆచార్యదేవ, ఏమంటివి ఏమంటివి, జాతి నిపమున సూతసుతుని కింద నిలువ అర్హత లేదందువా? ఎంత మాట ఎంత మాట, ఇది క్షేత్ర పరీక్ష గాని క్షత్రియ పరీక్ష కాదే? కాదు, కాకూడదు, ఇది కుల పరీక్ష ఎందువా? నీ తండ్రి భరద్వాజుని జన్మమెట్టిది, అతి జుగుప్సాకరమైన నీసంభావం ఎట్టిది, మట్టి కుండలో బుట్టితివి కదా, నీదే కులము. ఇంత ఏల అస్మత్ పితామహుడు కురుకుల వృద్ధుడు అయిన ఈ శాంతనవుడు శివసముద్ర భార్యకు గంగాగర్భమున జనించలేదా? ఈయనదే కులము. సందర్భావసరం బట్టి క్షేత్ర బీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది. హేగా నేడు కులము కులము అని ఈ వ్యర్థవాదమిందులకు. నాయనా సుయోధన, తాత నీవన్నది ముమ్మాటికి నిజం. క్షేత్రమున్న వారెల్లరూ క్షత్రియులే, కానీ రాజ్యమున్నవారే రాజులు. ఓహో, రాచరికమా అర్హత నిర్ణయించున్నది. వంది మాగతులారా, ఈ కర్ణ మహారాజుని కైవారము కావింపుడు. పుణ్యంగళ్లారా, ఈ రాధాసుతునికి ఫాల భాగమును కస్తూరి తిలకము తీర్చిదిద్ది భోజన సుకృత పరిపాక సలబ్ద సహజ కవచ వజ్రవైఢూర్యపడుకి వంచల చలరేగా వీరగంధము జారిల్పుడు. నేను ఈ సకల మహాజన సమక్షమున పండిత పరిచయం మధ్యమున సర్వదా చిత్తద చిత్తద సహస్రద ఈ కుల కలంక పంకిలమును శాశ్వతమగా ప్రక్షాళన గావించదను.
సూపర్ మామయ్య, సూపర్, ఎక్సలెంట్ బావ. థ్యాంక్ యూ సో మచ్. అయ్యా, పెళ్లి కుమారుణ్ణి పెళ్లి కుమార్తె రెడీ చేస్తే పీటల మీద కూర్చోవాలి. ముహూర్తం టైం అవుతోంది. ఇప్పుడు పూజ మొదలు పెడితేనే గాని ముహూర్తానికి అందుకోలేం. అలాగే పంతులు గారు. Thank you.
భగవంతుడా, నా మనవరాలు సంధ్యకు ఎలాగో ఇలా పెళ్లి చేసే అవకాశం లేకుండా చేశావు. కనీసం తనను మళ్లీ మాకు కలిసేలా చేయి స్వామి. సంధ్యకమ్మ లేకపోయినా నానున్నాడు. అన్నయ్య, అక్క, అమ్మమ్మ అందరం ఉన్నామని తెలుసుకునేలా చేయి స్వామి. ఇరా, నువ్వు నన్ను ఆటపట్టించడానికి చెప్పావు కదా, నిజంగా ఈ పెళ్లి ఆగిపోదు కదా? అందుకేరా, నిజం చెప్తే ఎవ్వరు నమ్మరు, అబద్ధాలే నమ్ముతారు. అందుకే నేను ఎప్పుడూ నిజమే చెప్తాను. ఇంతకీ నువ్వు చెప్పేదేంట్రా, ఈ పెళ్లి జరుగుతుందనా జరగదనా? వెయిట్ అండ్ సీ. ఫోటో ప్లీజ్, స్మైల్.
ఏంటండి వాడిని అలా చూస్తున్నారు? వాడిని పెళ్లి కొడుకుగా చూస్తుంటే బాగున్నాడు కదా, ఎంతైనా వాడు బాగుంటాడు కదా. వాడు నా కొడుకండి. హలో, వాడు నా కొడుకు కూడా. ఓ, అయితే ఈ విషయం మీకు ఇప్పుడు అర్థమైందా? నా కొడుకు ఎప్పుడూ అందకాడే. అయ్యా, పెళ్లి కుమారు తల్లిదండ్రులు రావాలి, పీటల మీద కూర్చోవాలి. అదిగో పంతులు గారు పిలుస్తున్నారు. అంతా ఓకే కదా? అంతా ఓకే మామయ్య. నేను మీ అత్తయ్య పీటల మీద కూర్చోబోతున్నావు, బయట వచ్చిన వాళ్ళని జాగ్రత్తగా రిసీవ్ చేసుకో. ఓకే మామయ్య. నీకేమనిపించా?